హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అండి. సో అప్పటిది ఇప్పుడు పెడుతున్నానని ఏమనుకోకండి. సో మీకు చెప్పాను కదా నేను ఫస్ట్ ఛానల్లో ఉన్నింది అని చెప్పేసి, సో దానిలో పెడదాం అనుకుంటూ ఉన్నాను. సో నాకైతే అలా అయిపోయి ఇంకా నాకు ఏం చేయాలో తెలియక అలాగే వదిలేసానండి. సో ఛానల్ నా డిలీట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి అలాగే వదిలేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెడదాంలే అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నానండి. ఏం లేదండి, చిన్నగా మేమైతే పెద్ద ఏం చేసుకోలేదు, చిన్న పూజ అలా చేసుకున్నామంతే, ఇంట్లో పూజ చేసుకున్నాము అంతేను. అండ్ సో ఆ పూజలో నేను పొంగల్ చేశాను, బెల్లం పొంగల్ అంటారు కదా, సో ఆ బెల్లం పొంగల్ చేశాను. సో అది మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడ. అండ్ అలాగే మా ఊర్లో శివాలయం ఉంది కదా, శివాలయంలో రథోత్సవం జరిగిందండి. సో అది కూడా షేర్ చేస్తున్నాను ఇందులో. అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే చూపించాను కదా, ఫస్ట్ మూవ్ అయితే చూపించాను, ఐ హోప్ చూసే ఉంటారు, నచ్చిందా మీకైతే. అండ్ ఇక్కడైతే నేను ప్రసాదం పెడదామని చెప్పేసి బెల్లం పొంగల్ చేస్తున్నానండి. ఏదో నాకు వచ్చింది చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ అయితే చూసారు కదా, వాటర్ వేసర్లు పెట్టుకొని కొంచెం ఏమంటారు బియ్యము అలాగే పచ్చనగపప్పు వేసానండి నేను, అంతే అని ఇంకేం వేయలేదు. సో ఆ రెండు కూడా వేసేసి ఐ మీన్ వాష్ చేసేసుకొని ఆ ఎసర్లో వేసుకున్నాను ఉడకపెట్టుకొని. సో ఉడకపెట్టేసుకొని అందులో బెల్లం ఉంటుంది కదా, సో బెల్లం కరగబెట్టి వేసుకున్నానండి నేను, ఎందుకంటే దాంట్లో డస్ట్ అది ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే కరగబెట్టేసి తర్వాత వడకట్టుకున్నాను అనమాట, అందుకని అలా చేశాను. దాని చాలా డస్ట్ అది ఉంటుందని చెప్పేసి నాకైతే నచ్చదండి, సో అందుకని చెప్పి నేను అలా చేసుకున్నాను. అండ్ అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పాలు పోసుకున్నాను, ఎక్కువ పాలు వాడమండి, మా ఇంట్లో పాలు పోస్తే అసలు తినరు అనమాట, సో అందుకని చెప్పి మా వారు అసలు తినరు పాలు పోస్తే. ఇంకా ప్రసాదం కదండి, సో అలా ఎలా పెట్టేస్తామని చెప్పేసి కొంచెం అంత పాలు అయితే వేశాను. సో కొంచెం పాలు వేశాను అనమాట. లాస్ట్లో ఫైనల్గా అయితే యాలగుల పొడి అండ్ కిస్మిస్ అలాగే జీడిపప్పు కొంచెం అంత నెయ్యిలో వేయించుకొని వేసేసుకున్నాం అనమాట. సో అది ప్రసాదం అయితే తయారైపోయింది. అండ్ నెక్స్ట్ అయితే చూసారు కదా, నేనైతే సింపుల్గా ఇలా దేవుడికి పెట్టుకున్నానండి నార్మల్గా, ఏమంటారు సో పూలు అవి పెట్టేసుకొని. మాకైతే పైన ఉంటుంది, సో కింద కూర్చొని పూజ చేసుకునే దానికి కూడా అవకాశం లేదండి, సో మామూలుగా పైన ఉందన్నమాట, అందుకని చెప్పేసి అలాగే పెట్టేసుకుంటా ఉంటాను. అండ్ చూసారు కదా, సో ప్రసాదం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను అనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదైతే రథోత్సవం రోజుదండి, ఇది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను మీకు. సో కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి అనమాట, శివరాత్రి రోజు తీస్తున్నదంతా కూడా, అందుకని చెప్పేసి ఇంకేం ఇది ఉంది కదా, సో ఈ క్లిప్ ఇది యాడ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇది చేస్తున్నానండి. సో ఇదైతే మనకి ఇప్పుడు ఓకే శివరాత్రి అయిపోయిన 2 డేస్ తర్వాత అండి, ఇది 2 డేస్ తర్వాత రథోత్సవం జరిగింది. నెల్లూరులో మూలాపేటలో ఉన్న శివాలయం రథోత్సవం అండి ఇది, మూలస్థానేశ్వర స్వామి. సో మూలస్థానేశ్వర స్వామి అమ్మవార్ల రథోత్సవం జరుగుతుంది, సో దానికి వెళ్ళామన్నమాట. సో అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ చూసారు కదా, ఫస్ట్ ఏంటంటే ఆ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, సో ముందు ఇంకొక చిన్న శివాలయం కూడా ఉంటుందండి, అది ఏంటో. సో మొత్తం అయితే మీతో షేర్ చేయలేకపోయాను నేను ఈసారి అయితే, ఎందుకంటే చాలా జనం ఉన్నారండి, సో అందుకని చెప్పేసి మొత్తం అయితే షేర్ చేయలేదు, జస్ట్ ఆ రథోత్సవం కాడ కొంచెం కొంచెం అంతా షూట్ చేశాను. ఎందుకంటే మొత్తం అయితే స్టార్టింగ్ నుంచి అయితే చూపెడదాం అనుకున్నాను, సో వీలవలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి, సో అందుకని చెప్పేసి ఏది వీలవలేదన్నమాట. జస్ట్ నాకు వీలైనంత వరకు అయితే కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ తీసుకున్నాను, సో అదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీతో షేర్ చేద్దామని చెప్పేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుందన్నమాట, చాలా ఏమంటారు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, చాలాసేపు అయితే 1 గంట దాకా ఇక్కడే ఉన్నామండి, రథోత్సవం అయ్యేటప్పటికి 1 అయిపోయింది మధ్యాహ్నం, సో 1 అయిపోయింది, సో 1 దాకా అక్కడే ఉన్నామన్నమాట. అయిన తర్వాత శివాలయంలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి మేము.
వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది జనం ఉన్నారో. సో ఇంకా ఇక్కడైతే క్యాప్చర్ అవ్వలేదు సరిగా, చాలా అంటే చాలా ఎక్కువ మంది జనం అనమాట. ఇది మొత్తం రథం తిరిగేసి ఏమంటారు గుడి దగ్గరికి వచ్చేసింది అనమాట. అప్పుడు క్లిప్ అనమాట ఏదైతే. సో రథం రథోత్సవం అయిపోయింది, అయిపోయిన తర్వాత సో ఆ రథాన్ని అక్కడ మళ్ళీ పెడతారు కదా, ఎక్కడ ఉండిందో అక్కడ పెడతారు కదండి. సో అక్కడ పెట్టేటప్పుడు అనమాట ఇది క్లిప్ అయితే. సో అలా అంటే అక్కడి వరకు వచ్చిందండి. సో అక్కడైతే సీసీ కెమెరాస్ ఉన్నాయన్నమాట. సో అక్కడ కొంచెం తిరగడానికి అవ్వలేదు, సో అందుకని అక్కడ చాలాసేపు నిలబడిపోయింది అవంతా తీసి పెట్టేటప్పటికి అదనమాట. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుందండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది అయితే నాతో ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.